సేనార్థులలో తెలంగాణ ప్రజలకు రైతు భరోసా గదేనుల్లా రైతు బంధువై రైతు భరోసాగా మారింది కదా. గా పైసలు 10 ఎకరాల నుంచి 15 ఎకరాల దాకా పెంచారు అనుకో, ఎన్ని పైసలు వస్తాయి? మరి 15 ఎకరాల దాకా ఎందుకు వస్తారు? ప్రభుత్వం దగ్గర పైసలు గిట్ల ఎక్కున్నాయా? ఏగి పోరడాన్ని జూట మాటలు చెప్తాను అనుకుంటారు కదా. ఇవి జూటలా నిజాలా తెలవాలంటే వీడియో చూడాలి. మరి వీడియో చూస్తే ముందు ముందు మీకే అర్థమవుతుంది ఎందుకు నేను 15 ఎకరాలు చెప్పినా, అసలు ఏం జరుగుతుంది, రైతు భరోసా ఎప్పుడు వస్తుంది, ఏం కథ, క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు, ఇవన్నీ వివరాలు వీడియోలో ఉన్నాయి. మనకు రైతు భరోసాకు అర్హులెవరు? ఇంట్లో కూడా అర్హులు, అనర్హులు. అనర్హులకు రైతు బంధు కటిగేస్తారట. అందులో మీరు గిట్లు ఉండరేమో చూసుకోరు ఒకసారి వీడియో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయాలి. సరే సరే మరి వీడియో చూడుర్రి. ఈ సీజన్ రైతులకు మంచిన పండవన్నట్టే పో. రైతు బంధు అట 10 ఎకరాల నుంచి 15 ఎకరాలకు పెంపట. 15 ఎకరాలకు రైతు బంధు 7000లకు వచ్చినా కానీ 112,500 రూపాయలు అవుతున్నాయి. మరి గంతగాన 15 ఎకరాలకు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది సారు? మొన్నటిదాకానేమో మొత్తమే అవసరం లేదంట్రి. 10 ఎకరాలు దాటితే భూసంపన్నకు కానీ వీళ్ళకు కానీ వాళ్ళకు కానీ రైతు బంధు రద్దన్నది కదా తెలంగాణ ప్రభుత్వం. మరి ఇప్పుడు పోరడు 15 ఎకరాలకు అని చెప్తుండు అని మీరు అనుకుంటారు కదా. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇగో 7,500 రూపాయలు గతంలో మనకు, ఇప్పుడు గతంలో ఏమో రైతు బంధు పేరుతోటి కేసీఆర్ 10,000 ఇస్తే వీళ్ళు 7,500 రూపాయలు 15,000 ఇస్తారట. దాని గురించి ఇప్పుడు వివరణ అన్నట్టు మనకు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది. రుణమాఫీ రైతు భరోసాపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన అనుకున్నది కంటే ముందే, ముందుగా చెప్పిన తేదీ ఆగస్టు కంటే ముందే 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. అలాగే రైతు భరోసాపై రైతులతో అభిప్రాయ సేకరణ జరిపి తర్వాత విధి విధానాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ముందుగా చెప్పిన తేదీ 15 ఆగస్టు కంటే ముందే దీన్ని పూర్తి చేసి చూపిస్తామని తేల్చి చెప్పారు. కొత్తగూడెంలో తాగునీరుదారులు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. మనకు 15 ఆగస్టు దాకా కూడా ఆగదడు ఇక రుణమాఫీ. ఇక 2 లక్షల రూపాయలు 15 జూలై నుంచి మొదలైందంటే టకా 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 పడతాయి అన్నట్టు. పండుగే పండుగ పోరి 2 లక్షల రూపాయలు, అట్లనే దాని మీద గోల్డ్ రుణమాఫీ, ఇంకా రకరకాల కథలు పెట్టిర్రు. మరి ఎవరెవరికి మాఫీ అవుతుంది, ఏ డేట్లున్నోళ్ళకి మాఫీ అవుతుంది, ఏం కథ? అట్నే ఇగో రైతు భరోసా గురించి ఏం చెప్తారు ఒకసారి చూడుర్రి. ఎందుకంటే మనకు కావాల్సింది ఏందుల్లా, ఇప్పుడు రైతులకు పెట్టుబడి సాయం కావాలి. గదాని గురించి అడిగితే గిదాని గురించి చెప్తున్నారు. ఇగో తమది ప్రజాప్రభుత్వం అని, ఇది ప్రతి హామీ ఖచ్చితంగా నెరవేరుస్తామని బట్టి స్పష్టం చేశారు. గతంలో కూడా రైతు బంధు డబ్బులు ఇవ్వదని తమపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేశారని, తాము 7,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పుకొచ్చారు. రైతు బంధు ఎప్పుడు వేసిర్రు 7,500 కోట్లు? యాసంగిని వేసిర్రా ఏంది? ఇక రైతుల సంక్షేమం కోసం తాము ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇనురయ్య మంచిగా రైతు భరోసా పంట బీమా వంటి ప్రభుత్వ అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వము రైతు బీమనే కాదు, రైతు భరోసా, రైతు బీమా, కౌలు రైతులు, ఇటువంటి ఏవే ఉన్నాయో అన్నీ కూడా అమలు చేస్తారట. కానీ మరి ఇప్పుడేమైంది సారు, జూన్ మాసంలో వేసే రైతు బంధు ఇంకా ఎత్తలేరు. ఇప్పుడు జూలై మాసం వచ్చే, ఇగో చూడరు, ఇగో రైతు భరోసా విధి విధానాలు. ఇక రైతు భరోసాకు సంబంధించిన త్వరలోనే విధి విధానాలు రూపొందించనున్నట్లు బట్టి స్పష్టం చేశారు. రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేసి వాటిపై అసెంబ్లీలో చర్చ అనంతరం తుది నిర్ణయం తీసుకుంటాను అన్నారు. ఖచ్చితంగా అర్హులకే రైతు భరోసా అందిస్తామని మరోమారు స్పష్టం చేశారు. సాగు చేసే రైతులకు రైతు భరోసా డబ్బులు అందిస్తామని, కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ భూములు రైతు భరోసా సహాయము అందించే ప్రసక్తే లేదని ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది. అనర్హులకు ఈ పథకం అందకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది. ఓ కొడుకా ఇది మంచి ముచ్చట్నే,
కాకపోతే సత్యమైన రైతులు ఆల్రెడీ దున్నుకోవాలి మొదలుపెట్టారయ్యా. అడ్ల బస్తాలు తెచ్చుకున్నారు, మసాలా బస్తాలు తెచ్చుకుంటున్నారు. అయ్యో చేతుల రూపాయి లేక పెళ్ళం పుసిల్తాడు ఊదబెట్టేవాట్రి, మీకు ఎంత చూడబుద్ధి అవుతుంది. దీని దయచేసి రైతు భరోసాను రైతు బంధు వేయ్యుర్రు అని ఏడుకునేటోళ్ళు ఎంతమంది, ఎంతమంది లక్షలాది మంది రైతు భరోసా గురించి ఎదురు చూస్తే ఇలా దాని మీద ఇంకా పొడిగింపులు చేస్తూ ఉన్నారు. సరే కాక రైతు రుణమాఫీకి కట్ ఆఫ్ తేదీలట, కట్ ఆఫ్ తేదీలు కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 2018 డిసెంబర్ 11 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలు మాఫీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. దాదాపు 47 లక్షల మంది ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందనున్నట్లు తెలిపారు. రుణమాఫీ కోసం ప్రభుత్వానికి 31,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు అని తెలిపారు. అలాగే రైతు భరోసా మార్గదర్శకాలు కోసం కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జూలై 15 నాటి నుంచి నేటి వృత్తంలో అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసాపై నివేదిక రూపొందించగానే అసెంబ్లీలో చర్చ జరగంగానే మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు సమాచారము. ఇక 15 దాకా రైతు భరోసా మీద వీళ్ళు ఏమేమి స్వీకరణ చేస్తారు, ఎవరెవరిని అడుగుతారు, అవన్ దాకా మనం సప్పుడేక ఊకోవాల్సిందే. అది రాదు మరి, ఇక వాళ్ళు ఏం చెప్తున్నారు గదే మనం వినాలా. ఇంకోటి చూడు రిగో, నేను ఆడ ఫస్ట్ చూపెట్టినా లాస్ట్ చూపెడతాను. 7,500 రూపాయలు గతంలో రైతు బంధు పేరుతోటి ఎకరాన 10,000 రూపాయలు సాయం చేసింది ఏది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు అదే రైతు భరోసాగా మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 పెన్షన్ ఉంది. 2 విడతల్లో ఒక విడతకు 7,500 రూపాయలు చొప్పున సహాయాన్ని విడుదల చేయనుంది. 15 తర్వాతే నిధుల విడుదల చేసే అవకాశం ఉన్నది. నేనేం చెప్తున్నా, పంటలు పెట్టేది ఇప్పుడైతే, వీళ్ళు పైసలు ఇచ్చేది కోతలప్పుడు. ఇక మరి మామూలు రైతులు గరీబోడు సరిబోడు ఏం చేసి పెట్టుబడులు పెడతారు, ఎట్లా పెడతారు అన్నదానిపై ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేసి కొంచెం తొందరగా రైతు బంధు వేయాలని నేను కోరుకుంటున్నానయ్యా. చూసిండ్రు కదా, 15 ఎకరాలు పెట్టిన ఎందుకంటే మనోళ్ళకు ఆశక్క, ఆశ పెడితే వీడియో చూడాలి కదా మీరు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది, 15 దాకా సబ్ కమిటీ ఊళ్ళకి వచ్చి ఎంక్వైరీ చేస్తారు, గీ ముచ్చట మంచిగానూర్రి అంటే ఇళ్ళ అర్హులెవరు అనర్హులెవరు. ఊళ్ళల్లో కూడా భూసంపన్నులు ఉంటారు, అదేనుల్లా 15 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అసొంటి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ రైతు బంధు రాదు బిడ్డ అని కట్ చేసి మామూలు రైతులకు రైతు బంధు ఇస్తారట. అది కూడా 15 వరకల్లా ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ఇస్తే మెల్లగా ఆగస్టు రానే వస్తుంది. మరి ఇలా రైతు రుణమాఫీ కూడా ఉన్నది కదా, అది ఎత్తరా ఇది ఎత్తరా, ఏది ఎత్తరో వేసి చూద్దాం. జై తెలంగాణ.